నమస్కారం. రండి అన్నయ్య గారు, రండి. అన్నగారా, వరసలు కలిపి మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం. క్షమించండి, కూర్చోండి. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అడ్డమైన చోటల్లా ఏదంటే అది తీసుకునే అలవాటు లేదు. చూడండి కేశవరావు గారు, మీకు అన్ని విషయాలు తెలుసు. మీ అమ్మాయి అరుణను మా ఇంటి కోడలుగా చేసుకోవాలని నా ఆశ, అందుకే పిలిపించాను. విధవ పెళ్లికి విధవరాలి మంగళహారతని మీరు రాకుండా మంచి పని చేశారు. మీరు అంగీకరిస్తే ఈ నెలలోనే ఆ మూడు ముళ్ళు వేయిద్దామని. చూడు, ఆశపడ్డానికైనా అర్హత ఉండాలి. ఆస్తి అంతస్తు చూసి ఆశపడే వెర్రి విధవలు దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి విధవల్లో ఓ మంచి విధవ కూతుర్ని నీ కొడుక్కి చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం. కేశవరావు గారు, మంచి మాట చెబితే రోషం ఎందుకు? మీరు ఈ పెళ్లి చెడగొట్టాలని ఇలా మాట్లాడుతున్నారు. అబ్బో, కనిపెట్టేశావి. మెడలో మంగళసూత్రం పడగానే వేవిళ్ళు వచ్చే రోజులు మరి. శృతి, నువ్వు ఊరుకో. నాది చాలా సాంప్రదాయము పద్ధతి గల కుటుంబం. అలాంటి కుటుంబంలోకే నా బిడ్డని పంపుకోవాలన్న ఆశ. చూడండి, అదేదో దేశంలో ఆడపిల్లల్ని అమ్ముకుంటారట. అడ్రస్ కనుక్కుని పంపుతాను, మీ అబ్బాయికి అక్కడ ట్రై చేయండి. పిన్ని, బాధపడుతున్నావా? ఎందుకమ్మా బాధ? ఇలాంటి సంస్కారం లేని మనుషులను చూసి జాలిపడాలి. మీ ఇల్లు వెతకడానికి 60 లీటర్ల పెట్రోల్ అయింది. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఈ రోజు నుంచి మీరు ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ అయినందుకు. ఓ, థాంక్ యూ. ఇప్పుడు నన్ను లోపలికి రమ్మని పిలుస్తారనుకుంటాను. ఓ సారీ, లోపలికి రండి. రండి, కూర్చోండి. మీ నాన్నగారు లేరా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? అర్థమైంది. ఇప్పుడే వస్తాను. అరుణ తండ్రివి కాబట్టి బ్రతికిపోయా, లేదంటే ఇక్కడే పాతి పెట్టుండేవాడిని. ఆ విధవనేగా నువ్వు పెళ్లి చేసుకునేది? వాడి సంగతి నీకు తెలియదమ్మా. వాడు పచ్చి తాగుబోతు వ్యభిచారి, జూదరి. వాడు పెళ్లి చేసుకుని పెళ్ళంతో చేసేది సంసారం కాదమ్మా, వ్యాపారం. నాన్నా, ఆవేశం లాల్చినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. అంటే నేను చెప్పినవన్నీ నిజాలో అబద్ధాలో మీ అంతరాత్మకు తెలుసు.